హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది అన్వాంటెడ్ హెయిర్తో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎంత అందంగా ఉన్న అమ్మాయికి మాత్రం అన్వాంటెడ్ హెయిర్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. నలుగురిలోకి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది, అది తీయించుకునేటప్పుడు కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఐవెన్ నేను కూడా అమ్మాయినే, నేను కూడా అన్వాంటెడ్ హెయిర్ కోసం చాలా బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాను. అయితే నాకు అనుకోని విధంగా డాక్టర్ శ్రీదేవి గారు నాకు ఏంటో ఇది చేశారనమాట. ఇలా లేదు, నేను ఒక ట్రీట్మెంట్ కోసం వచ్చాను మేడం దగ్గరికి. అప్పుడు నాకు మేడం చెప్పారనమాట, అన్వాంటెడ్ హెయిర్ని కూడా మనం పెయిన్ లేకుండానే లేజర్ ట్రీట్మెంట్తో కంప్లీట్గా దాన్ని మనం లేకుండా చేసుకోవచ్చు అని చెప్పారు. అసలు లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, అది మొత్తం దాని ప్రాసెస్ అంతా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే శ్రీదేవి గారు. లేజర్ ట్రీట్మెంట్ అంటే అసలు ఏంటి? బేసికలీ మనం అన్వాంటెడ్ హెయిర్కి యూజ్ చేసే లేజర్ ప్రొసీజర్ని లేజర్ హెయిర్ రిడక్షన్ అంటాం. అంటే లేజర్ రిమూవల్ కాదు, అది ఒక మెత్త. లేజర్ హెయిర్ రిడక్షన్ అంటే ఇట్లా మన బాడీ మీద ఎక్సెసివ్గా హెయిర్ ఉన్నది మనకి సెషన్ చేసుకుంటూ వల్ల రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అలాగ మనకి ఇప్పుడు లేజర్ ఏం చేస్తుందంటే, లేజర్ మన హెయిర్లో ఉన్న మెలనిన్ పిగ్మెంట్ని టార్గెట్ చేసి దాన్ని హీట్ చేసి బర్న్ చేసి దాన్ని ఫాలికల్ రూట్ నుంచి కిల్ చేస్తుంది. సో దానివల్ల మన క్రమేణా మనకి బాడీ పైన ఉన్న హెయిర్ డెన్సిటీ అంతా తగ్గుతూ వస్తుంది. ఏమైనా థిక్ హెయిర్ ఉన్నా కూడా మనకి మామూలుగా బేబీ హెయిర్ అంటారు, వెల్లెస్ హెయిర్, అలా మారిపోతూ ఉంటుంది. ఓకే, మీ ఒకవేళ ఇప్పుడు మనం లేజర్ ట్రీట్మెంట్ ఎలాంటి వాళ్ళకి మీరు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు? యూజువల్లీ మాదిరి ఈ మనకి అన్వాంటెడ్ హెయిర్ మనం ఫీమేల్స్లో ఎక్కువగా ఎందుకు చూస్తూ ఉంటామంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఒకటి. దానికి కాకుండా మనం కొన్ని డ్రగ్స్ వేసుకుంటడం వల్ల కూడా వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా మనము ఫేషియల్ హెయిర్ ఉంటుంది. కొంతమందికి అమ్మాయిలకి ఈ గడ్డం లాగా వచ్చేస్తుంది, మీసం లాగా వచ్చేస్తుంది, చాలా బాధపడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఆర్ మనకి మెడికల్గా కొన్ని కండిషన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యాక్సిన్ చేయించుకున్నప్పుడు ఇంగ్రోన్ హెయిర్, అట్లా బ్లాక్ హెయిర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ ఇంగ్రోన్ హెయిర్కి ఇది మంచి ట్రీట్మెంట్. సో మనకి దీనివల్ల ఎటువంటి ఎలర్జీస్ కానీ ఎటువంటి రియాక్షన్స్ కానీ ఉండవు. సో అలాంటి వాళ్ళు అందరికీ చేస్తూ ఉంటాము. ఓకే, ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అన్నారు కదా, అలాంటి వాళ్ళు మీ దగ్గరికి ఇప్పటికే ఎంతమంది వచ్చారు? చాలామంది మాదిరి ఈ 3 ఇయర్స్లో అసలు మనం అంటే చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ వింటూ ఉంటాం. చాలామంది పెళ్లి కాని అమ్మాయిలు ఇప్పుడు మనకి గడ్డంలాగా వచ్చేస్తుంది, వాళ్ళు కూడా అబ్బాయిలాగా షేవింగ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. క్రమేణా వాళ్ళ స్కిన్ అంతా పాడైపోతూ ఉంటుంది షేవింగ్ చేయడం వల్ల, ఇలా రఫ్గా అయిపోవడము. మార్నింగ్ ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలన్నా కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ నైట్ బస్సులో కూర్చొని మార్నింగ్ దిగే లోపల వాళ్ళకి హెయిర్ వచ్చేస్తుంటుంది. సో అలా ట్రావెలింగ్ ఫాస్ట్గా గ్రో అయ్యే వాళ్ళు ఫాస్ట్గా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు పెళ్లి కాకుండా ఇబ్బంది పడేవాళ్ళు అన్వాంటెడ్ హెయిర్ వల్ల చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. అట్లా మన చిన్న పిల్లల్లో, స్కూల్ పిల్లల్లో కానీ మనకి ఈ అన్వాంటెడ్ హెయిర్ వల్ల వాళ్ళ తోటి ఫ్రెండ్స్ మింగిల్ కాలేకపోతుంటారు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇట్లా లెగ్స్ మీద కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి, హ్యాండ్స్ మీద కూడా. ఇట్లా విజిబుల్ ఏరియాస్లో కాకుండా మనం ఫుల్ బాడీ లేజర్స్ కూడా చేస్తాం. ఇప్పుడు ఎవరైనా మోడలింగ్ ఫీల్డ్లో ఉన్నా ఆర్ యూనో స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నా, సో వాళ్ళకి హెయిర్ ఉండకూడదు కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఫుల్ బాడీస్ కూడా చేసుకుంటూ ఉంటాం. అట్లా రెగ్యులర్గా ఎవరికి కావాలంటే వాళ్ళు ఫుల్ బాడీ లేజర్స్ కూడా చేస్తూ ఉంటాం. ఓకే, అసలు మీరు చెప్పారు కదా మార్నింగ్ నైట్ బస్ ఎక్కి మార్నింగ్ దిగేలోపు వాళ్ళకి హెయిర్ అంత అలా రావటానికి మెయిన్ కాజెస్ ఏంటంటే మెడికల్ కాజెస్ ఉంటాయి మాత్రం ఎక్కువ. ఇది ఎట్లా అంటే అన్వాంటెడ్ హెయిర్ హిర్సిటిజం అంటూ ఉంటాం. అంటే మనకి అంత థిక్ హెయిర్స్ వస్తూ ఉంటాయి ఆ మెడికల్ కండిషన్లో. సో అట్లాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత వ్యాక్సిన్ చేసినా ఎంత థ్రెడ్డింగ్ చేసినా వాళ్ళకి ర్యాపిడ్ గ్రోత్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా పార్లర్కి విజిట్ చేసే టైం ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్కి వెళ్ళినా కూడా వాళ్ళు అది రెగ్యులర్గా టైమింగ్ సెట్ చేసుకోలేకపోతుంటే, సో అటువంటి వాళ్ళు చాలా బెటర్గా ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ తోటి చేసుకోవచ్చు. ఓకే, మాకు అసలు ఈ ఎక్విప్మెంట్ మీరు చూపించారు, అసలు ఈ ఎక్విప్మెంట్ గురించి డీప్గా ప్రీవ్యూ. యా, సో మన దగ్గర మాదిరి మన దగ్గర సుప్రనో ఐస్ ప్లాటినం అనే మెషిన్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లేజర్ ఇన్ ద వరల్డ్ ఫర్ హెయిర్ రిడక్షన్ కోసము. సో ఇది మనం చాలా మంది పార్లర్స్లో వెళ్తూ వింటూనే ఉంటాం, హెయిర్ రిమూవల్ లేజర్స్ చేస్తూ ఉంటాము అని, వేరే యూనో వేరే సెటప్స్తో చేస్తూ ఉంటారు. కానీ ఆ లేజర్స్కి మన లేజర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, కొన్ని లక్షల్లో తేడా ఉంటుంది. అట్లానే రిజల్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంటుంది. సో పేషెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది మన లేజర్తో చాలా బాగుంటుంది. ఇంకొకటి అద్భుతం
అద్భుతమైన టెక్నాలజీ దీంట్లో ఏంటంటే దీన్ని ట్రిపుల్ వేవ్ లెన్త్ టెక్నాలజీ అంటే మనకి 3 వేవ్ లెన్స్ ఒకటే మెషిన్ నుంచి వస్తుంటాయి మనం వేరే సెటప్స్ కి వెళ్తే ఒక మెషిన్ లో ఒకటే వేవ్ లెన్త్ ఉంటుంది సో దాని ఎఫికసీ లెవెల్స్ తక్కువ ఉంటాయి దీంట్లో 3 వేవ్ లెన్స్ ఉండడం వల్ల ఆ హెయిర్ లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి హెయిర్ ఫాలికల్ హెయిర్ పాపులా హెయిర్ బల్జ్ సో ఈ 3 వేవ్ లెన్స్ ఏమవుతుందంటే ఆ హెయిర్ లో ఉన్న 3 టార్గెట్ ఏరియాస్ ని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి ఇది ఇంకా చాలా ఎఫెక్టివ్ గా మనకి రిజల్ట్స్ ఇస్తుంది అండ్ ఇస్ ది వన్ ఆఫ్ ద యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ మెథడ్ విచ్ ఇస్ హావింగ్ ట్రిపుల్ వేవ్లెంత్ అన్నమాట సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఏమీ ఉండవు ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎవరికి ఎక్కువగా చేస్తారంటే ఏ వయసు నుంచి ఏ వయసు వారు దీన్ని చేసుకుంటే బాగుంటుంది అంటారు ఇంతకుముందు మాదిరి అంటే మనకి ఇంత అడ్వాన్స్ టెక్నిక్స్ లేనప్పుడు మనం పార్లర్స్లో పిల్లలకి అంటే ఎవరికైనా అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఏం రికమెండ్ చేస్తామంటే ఇంతకుముందు వ్యాక్సింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఈ ప్రొసీజర్స్ అంతా చాలా తాత్కాలికం అంటే మనం చేస్తూ ఉండే కొద్ది కొంతమందికి తగ్గుతూ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ వచ్చేస్తూనే ఉంటుంది లేజర్ హెయిర్ రిడక్షన్ వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు వ్యాక్సిన్కి వెళ్ళాలి అంటే చాలా ఎవ్రీ మంత్ వెళ్ళాల్సి ఉంటుంది అట్లా ఇబ్బంది పడుతుంది దీంతో ఏంటంటే కొన్ని సెషన్స్ ఒక 8-10 సెషన్స్ చేయించుకున్నాక మనకి ఆ గ్యాప్ అనేది తగ్గుతుంది సో కొంతమందికి ఇయర్లీ వన్స్ అట్లా మెయింటెనెన్స్ అట్లా చేయించుకోవాల్సి ఉంటుంది అంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి లేజర్ ట్రీట్మెంట్ ఒక్కసారి చేయించుకుంటే చాలు మనకి హెయిర్ ఇంకా రాదు అని చెప్పి కూడా అంటారు కదా అంటే ఇప్పుడు మనం హార్మోన్ డిపెండెంట్ ఏరియాస్ అంటాం కొన్ని ఏరియాస్ ఇట్లా ఫేస్ హెయిర్స్ కానీ చిన్ హెయిర్స్ కానీ హార్మోన్ డిపెండెంట్ ఏరియాస్ మాత్రమే మనకి రిజల్ట్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది అలానే బాడీ హెయిర్కి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మాదిరి మనకి హెడ్స్ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉంటే వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఓకే అంటే నార్మల్గా ఇప్పుడు గడ్డం అవి ఉన్న వాళ్ళకి పదే పదే వాళ్ళు చేయించుకోవాలంటారు పదే పదే అంటే మనకి మిగతా ప్రొసీజర్స్తో కంపేర్ చేస్తే దీంతో చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి ఏవైతే థిక్గా మగవాళ్ళలాగా గడ్డం వస్తూ ఉంటుంది కదా అలా రాదు మనకి సెషన్ బై సెషన్ చిన్నగా ఎన్ని సెషన్స్ పడతాయి ఓకే ఒక మగవాళ్ళలా గడ్డం ఉంది అనుకోండి వాళ్ళకి ఎన్ని సెక్షన్స్ అవుతాయి మినిమం 8-10 సెషన్స్ అవుతుంది మాదిరి దాని తర్వాత వాళ్ళకి చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంది ఒకసారి 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అట్లా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అనమాట 6 మంత్స్కి ఒకసారి ఆర్ 2 ఇయర్స్కి ఒకసారి కూడా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అది కూడా చాలా ఫైన్గా ఉంటుంది ఎవరైనా కావాలంటే చేయించుకోవచ్చు మాకు ఆ ఫైన్ హెయిర్ కూడా వద్దు అనుకునే వాళ్ళు టచ్అప్ సెషన్స్ చేయించుకోవచ్చు అదర్వైజ్ ఎటువంటి థిక్ హెయిర్ మాత్రం రాదు ఫైవ్ నేను ఇప్పుడు నా అప్పర్ లిప్ మీద ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నాను ఇది చాలామందికి ఒక అపోహ ఉంటుంది లేజర్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మేడం పెయిన్ ఉండదు అంటున్నారు సో మీకోసం నేను చేయించుకుంటున్నాను ఇప్పుడు చేయించుకొని అప్పర్ లిప్ ఎలా ఉంది మీరు కూడా చూడండి మేము ఇప్పుడు ప్రాసెస్ రెడీ చేయడానికి మొత్తం అంతా రెడీగా ఉన్నాము మ్యామ్ అసలు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ప్రికాషన్స్ స్టెప్ బై స్టెప్ మనం ఏం చేసుకుంటారు ఇప్పుడు నేను డాక్టర్ గారితో మాట్లాడొచ్చాను మొత్తం అంతా అన్న మెడికల్ హిస్టరీ అంతా తీసుకున్నారు సో నెక్స్ట్ ప్రికాషన్స్ గురించి ఏమేమి తీసుకుంటారు సో మీరు చెప్పినట్టు మాదిరి ఫస్ట్ మనము కన్సల్టెంట్ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ని కలవాలి ఎవరన్నా అన్వాంటెడ్ హెయిర్ ఉన్నప్పుడు అటు ఇటు తిరగకుండా డర్మటాలజిస్ట్ని కలవాలి ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది మీ హెయిర్ ఎందుకు వస్తుంది అని దాని రూట్ కాజ్ని మనం ట్రీట్ చేయలేకపోతే మనం ఎన్ని సెషన్స్ చేసినా కూడా వృధా అవుతుంది సో అందుకోసం అని మీకు తరువుగా హెయిర్ హిస్టరీ తీసుకున్నారు కదా సో ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి డ్రగ్ రిలేటెడ్ కండిషన్స్ కానీ ఏమీ లేకపోతే మనం ఈ లేజర్ హెయిర్ రిమూవల్కి స్ట్రైట్ అవే వెళ్ళిపోవచ్చు ఒకవేళ మనకి ఏమన్నా అట్లా మనకి హిస్టరీలో కనిపిస్తుంది అనుకోండి అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి ఆఫ్ ఓవరీస్ మనం ఒకటి చూసుకుంటాం సో హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఏమన్నా ఉంటే మనకి నార్మల్గా పట్టే సెషన్స్ కంటే కూడా కొంచెం ఎక్కువ సెషన్స్ పడతాయి అట్లాంటి వాళ్ళు కాకపోతే డెఫినెట్గా హెయిర్తో మనకి ప్రాబ్లం అయితే ఉండదు అంటారు ఎలా అయినా సరే సెక్షన్స్ ఎక్కువ అయినా సరే కూడా మనకి హెయిర్ గ్రో అనేది తగ్గిపోతుంది రాను అది కనిపించకుండా పోతుంది చాలా మందికి మాత్రమే మన దగ్గర ఈవెన్ 90-95% రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈవెన్ 1.5-2 ఇయర్స్ వరకు కూడా చాలా మందికి హెయిర్ కనిపించకుండా ఉన్న వాళ్ళ పేషెంట్స్ కూడా ఉన్నారు అంటే అది బాడీ టు బాడీ వేరీ అవుతుంది అండ్ మన బాడీలో కూడా ఈచ్ ఏరియా డిఫరెంట్ గా రెస్పాండ్ అవుతుంది అలాగే ఇప్పుడు లిప్ అప్పర్ లిప్ చేస్తాను ఫస్ట్ ప్రికాషన్స్ ఏం తీసుకుంటాను మాత్రమే మనకు ఇది ప్రొసీజర్కి రాకముందు మనము ఎటువంటి వ్యాక్సిన్ కానీ
ట్వీజింగ్ కానీ ఆర్ థ్రెడ్డింగ్ కానీ చేసుకోకూడదు అట్లీస్ట్ ఒక 10 డేస్ ముందు వరకు. ఓకే, ఎందుకంటే మన లేజర్ అనేది ఆ హెయిర్ లో ఉన్న మెలనిన్ పైన యాక్ట్ చేస్తుంది. మన హెయిర్ ని తీసి పక్కన పడేస్తే సో మన లేజర్ వెళ్ళి యాక్ట్ చేయడానికి మీడియం ఉండదు. సో అందుకని ఇలాంటి ప్రొసీజర్స్ అవాయిడ్ చేయాలి. సో మీకు ముందుగా నేను ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను జస్ట్ ఏ ఏరియా అయితే మనం చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాని మార్క్ చేసుకుంటాం. అది ఎంత ఏరియా వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసుకుని మన డర్మటాలజిస్ట్లు అంతా మనకి అక్కడ ఎంత ఎనర్జీ ఇవ్వాలి అని చెప్తారు. సో దాన్ని బట్టి మనం లేజర్ చేసుకుంటాం. సో ముందుగా హెయిర్ ఉన్న ఏరియాని షేవ్ చేసుకుంటాం మార్క్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఐస్ ప్రొటెక్షన్ చేసేసి ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. అండ్ చాలా పెయిన్లెస్గా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ఆఫీస్ ప్రొసీజర్. జస్ట్ ఇట్లా బ్రేక్ టైంలో వచ్చి చేయించుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మాత్రమే మనం ఇప్పుడు చేయాల్సిన ఏరియాని మనం మార్క్ చేసుకుంటాం. అప్పర్ లిప్ చేసుకుంటాం కాబట్టి మార్క్ చేసుకొని ఈ ఏరియాని మనం చేసుకుందాం. ఈ మార్క్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ ఏరియా ఏదైతే ఉందో మనం షేర్ చేసుకుంటాం. ఐస్ క్లోజ్ చేయటం దేనికన్నా ఐ లేజర్ అనేది ఐస్ మనం పిగ్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం కదా ఐ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి మనం ఐస్ కవర్ చేస్తూ ఉంటాం. సో మనం సెట్టింగ్స్ చేసుకొని ఎస్టిమేట్ చేసుకున్న మాత్రమే మీకు ఎంత ఎనర్జీ ఇవ్వాలో క్యాలిక్యులేట్ చేసుకున్నాక మనం లేజర్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, అది క్యాలిక్యులేషన్స్లో ఏమైనా మనకి ఉంటాయా ఇలా చేసుకోవాలి అని చెప్పి? అవును, అది మనకి డర్మటాలజిస్ట్లకి మనకి మాత్రమే అర్థమవుతుంది. అది ఎంత ఎనర్జీ ఇవ్వాలి, ఎంత ఎనర్జీ ఇస్తే అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని సెషన్ బై సెషన్ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం మీ రెస్పాన్స్ని బట్టి. ఓకే, ఇప్పుడు లిప్స్ పైన మీకు కోల్డ్ జెల్ అప్లై చేస్తాం మాకే. ఓకే, కొంచెం చల్లగా ఉంటుంది. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీకు చెప్పండి. ఓకే, జస్ట్ కొంచెం లైట్ వస్తున్నట్టు అనిపిస్తుంది, అంతకు మించి మీకు ఏమండదు. అంతే మాదిరి, ఇంత సింపుల్గా ఉంటుంది లేజర్. ఒకసారి లిప్స్ ఓపెన్ చేయొచ్చు. డన్నా? ఎస్, ఇంత ఈజీగా? యా, వితిన్ 1 మినిట్లో అప్పర్ లిప్ మొత్తం అంతా అయిపోయింది. యా, చాలా 1 మినిట్లో చాలా ఈజీగా అయిపోయింది. యా, ఇంతే ఉంటుంది మాదిరి. మిగతా బాడీ ఏరియాస్లో కూడా ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా అంటే అసలు పెయిన్లెస్గా ఉంటుంది. మనకి రిజల్ట్ కూడా అంటే మనకి థ్రెడ్డింగ్ చేసిన వ్యాక్సింగ్ చేసిన పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా, కానీ చాలా పెయిన్లెస్గా ఉంటుంది. ఇప్పుడు నాది ఇప్పుడు హెయిర్ చాలా థిన్గా ఉంది, మీరు చూసారు కదా. ఇప్పుడు నేను ఎన్ని సెషన్స్ చేసుకుంటే దానికి మినిమం 6 to 8 సెషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది మాదిరి? ఇంతకు ముందు అయితే అంటే వేరే లేజర్స్లో మాదిరి కొన్ని ఉండేవి ఏంటంటే లేజర్స్ కొంతమందికి డార్క్ స్కిన్ వాళ్ళకి పనిచేయవు, ఫైన్ హెయిర్ ఉంటే పనిచేయవు అని. మన టెక్నాలజీలో ఏమవుతుంది అంటే ఇది అన్ని రకాల స్కిన్ టోన్స్కి ఈవెన్ డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది. అట్లానే ఫైన్ హెయిర్ నుంచి థిక్ హెయిర్ వరకు పనిచేస్తుంది. అట్లానే మనం హెయిర్ మన బాడీలో డిఫరెంట్ డెప్త్స్లో ఉంటాయి కదా, సో అలాంటి వాటికి కూడా ఇది ట్రిపుల్ వేవ్ లైన్ టెక్నాలజీ కాబట్టి మనకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. యూనిఫామ్ గా ఒకటే లేజర్ లో ఉంటుంది కదా, అట్లనే కొంతమందికి కొన్ని చోట్ల కొన్ని ఫైన్ హెయిర్ ఉంటాయి, కొన్ని థిక్ హెయిర్ ఉంటాయి. సో ఒకటే లేజర్ అన్నిటికీ పనిచేయాలంటే కష్టం. సో మన లేజర్ లో ట్రిపుల్ వేవ్ లైన్ ఉంది కాబట్టి అన్ని రకాల హెయిర్స్ ఫైన్ హెయిర్స్ కానీ థిక్ హెయిర్స్ కానీ ఆర్ ఈవెన్ మనకి డార్క్ స్కిన్లో కానీ ఫేర్ స్కిన్లో కానీ అన్ని రకాల స్కిన్ టోన్స్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే, ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఇది అవుతుందా, మెన్స్ కూడా దీన్ని చేసుకోవచ్చు? మెన్స్ కూడా చేస్తాం మాదిరి, అంటే ఫుల్ బాడీ లేజర్స్ కూడా చేయించుకుంటారు మెన్స్. అట్లానే కొంతమందికి ఇయర్స్ పైన హెయిర్స్ వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు కానీ.
కొంతమందికి యూనిబ్రో చాలా థిక్గా ఉంటుంది, అలాగే వచ్చి చేయించుకుంటారు. ఇంకా మెన్ చాలా స్టైల్గా ఉండాలనుకునే వాళ్ళు బియర్డ్ షేపింగ్ కూడా చేయించుకుంటూ ఉంటారు. కొంతమందికి ఫుల్ చీక్స్ వరకు గ్రో అవుతూ ఉంటుంది షేవింగ్ చేసి చేసి. సో అలాంటి వాళ్ళు కూడా మనం బియర్డ్ షేపింగ్ లాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు గర్ల్స్లో అయితే మ్యాక్సిమం ఒక ముఖంలో తీసుకుంటే ఏ పార్ట్స్లో ఎక్కువ చేస్తూ ఉంటారు? ఎక్కువ సైడ్ లాక్స్, అప్పర్ లిప్ చిన్న చేస్తూ ఉంటాం. దీంతో పాటు మనం ఐబ్రో షేపింగ్ కూడా చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఐబ్రో షేపింగ్ అది ఇప్పుడు మామూలుగా ఇది ఉంది కాబట్టి మొత్తం అంతా ఇచ్చేసేసారు. షేపింగ్ వచ్చేసరికి, షేపింగ్ వచ్చే వరకు మాత్రమే దీంట్లో ఒక స్పెషల్ టిప్ ఉంటుంది అనమాట. అది ఎస్పెషల్లీ స్మాల్ ఏరియాస్కి చేస్తూ ఉంటున్నాం. సో ఐబ్రో షేపింగ్ అండ్ ఇయర్స్ పైన చేసేటప్పుడు మాదిరి మనకి ఒక స్పెషల్ టిప్ ఉంటుంది అనమాట ఈ మెషిన్కి. ఇది ఒక స్పెషాలిటీ దీనికి. సో ఈ షేపింగ్ మెషిన్ వల్ల మనం ఈజీగా మనము ఏ ఏరియాస్ కావాలంటే అలా షేప్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ హ్యాండ్ పీస్కి ఇది అటాచ్ చేస్తాం అనమాట. సో అలాగే ఈవెన్ స్మాల్ ఏరియాస్, మైన్యూట్ ఏరియాస్ మనం ఎక్కడైతే ఆ ప్రోబ్కి మనకి పట్టదు స్పేస్ అనుకున్నట్టు మంచిగా ఈజీగా చేసుకోవచ్చు, కంఫర్టబుల్గా. అయితే అది ఎలా మీరు ఫీల్ అయ్యారో దీంతో కూడా సేమ్ అలానే ఉంటుంది. సో మనం ఐబ్రో షేపింగ్ చేస్తూ ఉంటాం, యూనిబ్రో చేస్తూ ఉంటాం, ఫోర్ హెడ్ చేస్తూ ఉంటాం. ఇంకా అమ్మాయిలకి బిక్నీ ఏరియా చేయించుకుంటారు, బిక్నీ లైన్ కానీ, ఇంకా ఫుల్ బాడీ మాదిరి ఆల్ అంటే ఏ పార్ట్ కూడా మిస్ కాకుండా కూడా మనం ఫుల్ బాడీ హెయిర్ రిమూవల్స్ కూడా చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు చేయించుకున్న తర్వాత వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇది ఉండదు మాదిరి, ఎందుకంటే ఇది USFDA అప్రూవ్ టెక్నాలజీ. చాలా స్టడీస్ కూడా మేము చేస్తున్నాము, మనం ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ కి కూడా పంపించున్నాము. సో మెషిన్ వైజ్ మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేదు. దాదాపు 3 సంవత్సరాలకు పైగా మనం ఇది యూజ్ చేస్తున్నాము, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. కాకపోతే కొంచెం రెడ్నెస్ ఉంటుంది, అది కూడా మేనేజబుల్. ఓకే, అంతే. ఇప్పుడు రేజర్ తోని ఫస్ట్ నాకు క్లీనప్ చేశారు కదా, ఆ రేజర్ తో చేయటం వల్ల మనకి థిన్ హెయిర్ కాస్త థిక్గా అవుతుంది అని విన్నాను. ఇప్పుడు అది రేజర్ చేసి లేజర్ చేశారు నాకు, ఇప్పుడు ఆ హెయిర్ థిక్గా వస్తుందా థిన్గా వస్తుందా? అట్లా ఏం లేదు మాదిరి, ఇది ఒక మిత్. షేవింగ్ చేస్తే మనకి థిక్గా హెయిర్ వస్తుంది అనేది ఒక అపోహ. ఎందుకంటే ఇప్పుడు మనం వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ లాంటివి మనం రూట్ నుంచి పుల్ చేస్తాం కాబట్టి వచ్చే హెయిర్ పైన పార్ట్ ఫస్ట్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఫైన్ గా కనిపిస్తుంది. ఇది మనం ఏం చేస్తున్నాం, ఆ లెవెల్లో కట్ చేస్తున్నాం. సో అందుకని ఆ థిక్ పార్ట్ హెయిర్ కి అయితే నార్మల్ గా ఉండే అతి పార్ట్ మనకి ముందు బయటకి కనిపించడం వల్ల మనకి థిక్ గా వచ్చినట్టు కనిపిస్తుంది. ఓకే, సో నిజానికి మనం ఏం చేయట్లేదు. అండ్ దాని తర్వాత మనం లేజర్ చేస్తున్నాం కాబట్టి అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. దీనికి డౌన్ టైం ఎంత ఉంటుంది? అస్సలు ఉండదు మాదిరి. ఇప్పుడు మీరు చేసుకున్నారు కదా, మీరు ఇలానే మీరు వెళ్ళి ఏ ఫంక్షన్కి కూడా వెళ్ళి కూడా అటెండ్ అవ్వచ్చు. సో అబ్సల్యూట్లీ నో డౌన్ టైమ్ అండ్ సేఫ్, పెయిన్లెస్. ఓకే, సో అన్ని కంఫర్ట్స్ మీకు ఇస్తాం ఈ లేజర్ హెయిర్ రిడక్షన్. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అంటే ఇది చాలా కాస్ట్లీ ప్రొసీజర్, మేము బేర్ చేయలేము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అసలు ఇది అంత కాస్ట్లీ ప్రొసీజర్? అటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేసుకునేలా ఉంటుంది. మనం చాలా అఫోర్డబుల్ ప్రైసెస్తో చేస్తాం మాదిరి. ఇప్పుడు మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్, ఇప్పుడు మనం హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం దానికి పోయేంత వరకు మనం వ్యాక్సింగ్కి కానీ థ్రెడ్డింగ్కి కానీ పెట్టే టైమ్, ఈవెన్ రేజర్స్ అట్లాంటి ప్రొసీజర్స్కి పెట్టే టైం అండ్ పెట్టే మనీతో ఇది కంపేర్ చేస్తే ఇది చాలా నథింగ్ మాదిరి. అంటే వన్ టైం మీకు మంచి రిలీఫ్ వచ్చేస్తుంది కదా, మీ టైం సేవ్ అవుతుంది, మీ మనీ కూడా సేవ్ అవుతుంది. యూ విల్ బి వెరీ కంఫర్టబుల్ త్రూ అవుట్ ది ప్రొసీజర్. ఓకే, చాలా థ్యాంక్స్ శ్రీదేవి గారు. చాలా తక్కువ టైంలో ఎఫిషియెంట్గా చాలా తక్కువ లో కాస్ట్తో చాలా బాగా ట్రీట్మెంట్ అనేది ఇచ్చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మాదిరి. 6 to 8 sections అంటున్నారు కదా, ఈ సెక్షన్కి సెక్షన్కి గ్యాప్ ఎంత ఉండాలంటారు? గ్యాప్ మినిమం 6 to 8 weeks వరకు ఉంటుంది మాదిరి. అసలు ఈ సెషన్స్ కూడా ఎందుకు పడతాయంటే మన బాడీ మీద ఉన్న హెయిర్ డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి. కొన్ని హెయిర్స్ గ్రోయింగ్ ఫేజ్లో ఉంటాయి, కొన్ని హెయిర్స్ షెడ్డింగ్ ఫేజ్లో ఉంటాయి. సో మన లేజర్ అనేది ఓన్లీ గ్రోయింగ్ ఫేజ్ ఉన్న హెయిర్లో మాత్రమే పనిచేస్తుంది. అందుకే మన బాడీ పైన ఎట్ ఏ టైమ్ అన్ని గ్రోయింగ్ ఫేజ్లో ఉండవు కాబట్టి మనం ఈ గ్యాప్ తీసుకొని అన్ని హెయిర్స్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. అందుకనే మనం 6 sessions కానీ ఆర్ 8 to minimum 8 sessions కానీ చెప్తూ ఉంటాం. అండ్ ఆ గ్యాప్ కూడా మనకి ఆ హెయిర్ గ్రో అవే టైం అంత టైం పడుతుంది కాబట్టి మనం వాళ్ళ గ్రోత్ సైకిల్ని బట్టి మనం గ్యాప్ తీసుకుంటూ ఉంటాం. ఓకే, ఈ గ్యాప్ అనేది అంటే ఒక 6 to 8 weeks అన్నారు కదా, ఈ 8 weeks లో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ అవి కరెక్ట్గా చేసుకోవచ్చు మాదిరి. ఏంటంటే మేము ఇన్ బిట్వీన్ ద సెషన్స్ అదర్ ప్రొసీజర్స్ చేయించుకోవడానికి ఎంకరేజ్ చేయం, వ్యాక్సింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ అలాంటివి చేయించుకోవడానికి ఎంకరేజ్ చేయం. దాని బదులు మీకు ఎక్కడైనా అర్జెంట్ పార్టీ ఉందనుకోండి, అటెండ్ కావాలనుకోండి, అక్కడక్కడ కనిపించిన హెయిర్ని షేర్ చేయొచ్చు. కానీ షేర్ చేసిన తర్వాత ఫాలోఅప్ సెషన్కి కంపల్సరీ రావాల్సి ఉంటుంది. ఓకే.